మొట్టమొదటి పిసిసిఎఫ్ పెద్ద మనిషి ఉండేవాడు ఎస్బిఎల్ మిశ్రా గారు అని ఉండేవారు. ఆయన తర్వాత పీకే శర్మ గారు వచ్చారు, ఆయన తర్వాత జా గారు వచ్చారు, మన శోభ గారు వచ్చారు, ఇప్పుడు ఆర్ఎం డోబ్రియాల్ గారు పీసీసీఎఫ్గా ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వంలో ఒక ఉద్యమంలాగా యుద్ధంలాగా మొదలు పెడితే చాలామంది హాస్యాస్పదమని అనుకున్నారు, ఇదేం అయ్యేదా పోయేదా. కొంతమంది కాంగ్రెస్ నాయకులు శాసనసభలో కూడా దీనికి వ్యతిరేకంగా జోకులు వేస్తూ మాట్లాడినారు. కానీ నేను ఇప్పుడు నేను రాష్ట్రమంతా తిరుగుతూనే ఉంటాను, కానీ ఇక్కడ తుమ్ములూరులో ఒక సఫారీ ఏర్పాటు చేసి వాళ్ళంతా చూపెట్టారు నాకు. నేను తిరుగుతూ ఉంటే 3-4 ఏళ్ల కింద పెట్టే చెట్లు బ్రహ్మాండంగా పెరిగి చాలా పెద్దగా మనకు కనపడతా ఉన్నాయి. మళ్ళా ఈరోజు దాదాపుగా 250 ఎకరాల వరకు మిగతా ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ చేసినారు. ఇది దేనికి సంకేతం? తెలంగాణలో 7.7% ఎంతనో పచ్చదనం పెరిగింది. ఇది ఊరికే మాటలు చెప్తే పెరగదు, తమాషాలు చెప్తే కథలు చెప్తే కాదు. దీనికి నేను ముందుగా అందరికన్నా ముందుగా ఫారెస్ట్ అధికారులు ఎట్లాగో అభినందనీయులే, మన చీఫ్ సెక్రటరీ గారే ఫారెస్ట్ సెక్రటరీగా ఉన్నారు. అందరికన్నా ఎక్కువ నేను అభినందించేది మన గ్రామ సర్పంచుల్ని. కారణం ఏంటంటే వాళ్ళు, నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా కోపం వచ్చింది నా మీద, కానీ ఆ చట్టం యొక్క స్ఫూర్తి ఈరోజు ఎంత అద్భుతంగా గ్రామాలు పచ్చగున్నాయి. మొన్ననే ఒక కవి గారు రాసింది అద్భుతమైనటువంటి పాట ఒకటి రాసింది ఆయన, దారులన్నీ పూల తేరులైపోయినాయి అని చెప్పింది. అంటే రథాలు పూల రథాల్లా కనబడుతున్నాయి, దారిలో పోతుంటే రోడ్ల మీద పోతూ ఉంటే ఏ పక్కకు పోయినా కూడా పచ్చని చెట్లు స్వాగతం చెప్తా ఉన్నాయి. అవి పూసినటువంటి ఎర్రటి పసుపు పచ్చటి పూలతోని అందంగా ఉన్నాయి వీధులు తెలంగాణలో అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది మట్టిగా జరిగేది కాదు. అంతకుముందు ఒకసారి గ్రామాలు, నేను ఇక్కడనే ఉన్నాను, ఎక్కడి నుంచి అమెరికా నుంచి రాలేదు, దాసర్ల పలకనే నాకు పొలం ఉండేది, మా మిత్రుడు గణేష్ రెడ్డి గారు అప్పుడు రమ్మని చెప్తే అక్కడ పోయి అక్కడ ఉంటిని. అప్పుడు నేనే ఆ ఉన్న 10-15 ఎకరాలకు 20 బోర్లు వేయవలసి వచ్చింది. సన్నగా పోస్తే ఆ బోర్లన్నీ ఒక కాడ తెచ్చి కుండీలో పెట్టి అసలు ఆ బాధ వర్ణనాతీతం, అది ఆ బాధలన్నీ తీరాలి. తెలంగాణలో చాలా వరకు తీరిపోయినాయి. మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, మా కిషన్ రెడ్డి గారు, ఇక్కడ మధుర మన సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళిద్దరిని మించి మా రంజిత్ రెడ్డి ఎంపీ గారు మాట్లాడుతున్న ఘనపడ్డప్పుడల్లా వాళ్ళు నీళ్ళే అంటారు. ఇక పాలమూరు ఎత్తిపోతలు ఎప్పుడైతుంది, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని పంచాయతీ పెడతారు నాతో. మీకు నిజం చెప్పానంటే ఏంటంటే, పాలమూరు ఎత్తిపోతలు కూడా కాళేశ్వరంతో పాటే కంప్లీట్ అయిపోయేది, ఈపాటికి అన్ని కట్టిన రిజర్వాయర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టులో వాటిని నింపుకోబోతా ఉన్నాం. దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు ఎవరంటే సుప్రీంకోర్టు దాకా పోయి స్టేలు తెచ్చి అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, అంత పుణ్యాత్ములు వాళ్ళు. ఎండిపోయిన గడ్డకు 4 నీళ్ళ చుక్కలు తెచ్చుకుందామంటే వద్దు అని ఆపుతారు రాజకీయం. మళ్ళీ వాళ్ళే ఉల్టా ఉపన్యాసాలు మాట్లాడతారు. ఈ విషయం ప్రజలు ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ భగవంతుని దయవల్ల ఆల్మోస్ట్ 85% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. మహేశ్వరము, ఇబ్రాహీంపట్నం, అట్లాగే మన వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవేల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా, 100% ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తాను. ఇక్కడ కూడా మీరు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఒకరోజు నాకు జ్ఞాపకం ఉంది, మా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కు పైపు వరకు కొద్దిగా నీళ్ళు ఇప్పిస్తారు, ఇబ్రాహీంపట్నం చెరువు నింపుకోవాలని నన్ను బతిమిలాడుతున్నట్టుగా అడిగినటువంటి సందర్భం. ఎందుకంటే అంత బాధ ఉంది ఆయన మనసులో, ఆ చెరువు ఎండిపోతే చూడలేక దుఃఖం అనిపించి రైతు బిడ్డ కాబట్టి కనీసం గవేనకు నిప్పిమని చెప్తే ఒక కొత్త పైప్ లైన్ పోతా ఉంటే దాని దుమ్ము పోయేదాకా నీళ్ళు ఇడిచిపెట్టాలి, దాన్ని ఇబ్రాహీంపట్నం కాడ ఇడుమని చెప్పి ఆయన నిలబడి కూడా ఇడిపించారు. అంటే ఎంత కరువు, ఎంత బాధ ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అట్లా బాధపడతారు? ఆ విధమైన పరిస్థితి ఇక్కడ ఉంది నాకు తెలుసు. మీరు ఏమాత్రం చింత చేయవద్దు, రాబోయే 3-4 నెలల లోపలనే మీరు మార్పు కూడా చూడబోతారు. కాలువల తవ్వకం ప్రారంభమవుతా ఉంది, ఆ టెండర్లు అయిపోతూ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం, మన మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఈ పక్కన ఉండేటువంటి వికారాబాద్ జిల్లాలను వాటికి కూడా నీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. అంతేకాదు నేను ఒక మీకు మంచి తీపి కబురు కూడా చెప్తా ఉన్నా, కృష్ణానదిలో నీళ్ళ కోసం కొంత పంచాయతీ ఉంది, కానీ గోదావరి నదిలో ఏ పంచాయతీ లేదు. గోదావరి నీళ్లు మన గండిపేట, హిమాయత్ సాగర్ వరకు కూడా లింక్ అయిపోతూ ఉంది కొద్ది రోజులలో. అక్కడ నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఈ ప్రాంతాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కిందన ఘటకేశ్వర నుంచి కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి బ్రహ్మాండంగా మూసిన దాటిస్తే
నీళ్లు ఈ ప్రాంతం దాకా దగ్గర దగ్గర మన లోయపల్లి దాకా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. కృష్ణ